ఏప్రిల్ 2016 మంగోలియాలో కొంతమంది ఆర్కియాలజిస్టులు ఒక ప్లేస్లో రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. అలా రీసెర్చ్ భాగంగా వాళ్ళు ఒక ప్లేస్లో ఇలా గుంత తీస్తూ ఉన్నారు. అలా తీస్తుండగా వాళ్ళకి ఒక మమ్మీ కనిపించింది. ఆ మమ్మీని చూడగానే ఆ ఆర్కియాలజిస్టులు వెంటనే షాక్ అయ్యారు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ అక్కడికి వచ్చి ఆ మమ్మీని కొంచెం వింతగా చూశారు. ఆ తర్వాత అక్కడ ఉన్న ఆర్కియాలజిస్టులు ఆ మమ్మీ పైన కార్బన్ డేటింగ్ చేస్తే ఆ మమ్మీ అనేది 1500 సంవత్సరాల పురాతనమైన మమ్మీ అని తెలిసింది. అయితే అక్కడ ప్రజలు ఆ మమ్మీని వింతగా ఎందుకు చూశారంటే 1500 సంవత్సరాల పురాతనమైన మమ్మీకి షూస్ ఉన్నాయి. అసలు 1000 సంవత్సరాల ముందు ఇలాంటి షూస్ ఆ మమ్మీ ఎలా వేసుకుంది? షూస్తో పాటు ఆ మమ్మీ ఒక ప్యాంట్, అలానే ఇక్కడ కనిపిస్తున్న జాకెట్, హ్యాండ్ బ్యాగ్ అండ్ ఆ మమ్మీ దగ్గర ఒక కత్తి కూడా ఉంది. అసలు ఇవన్నీ ఆ మమ్మీ దగ్గరికి ఎలా వచ్చాయి? అండ్ ఆ షూస్ని ఒకసారి మనం గమనిస్తే ఆ షూస్ పైన రెడ్ అండ్ బ్లాక్ ప్యాటర్న్లో ఇలా స్ట్రైక్స్ వేస్తున్నాయి. ఎలా అంటే ఇప్పటి మోడర్న్ డేస్లో ఆడిడాస్ షూస్ ఉన్నట్టే అప్పటి మమ్మీ షూస్ ఉన్నాయి. అయితే ఇంకో విషయం ఏంటంటే ఆ స్కెలెటన్ హెడ్ దగ్గర ఇలా డ్యామేజ్ అయి ఉంది. సో దీన్ని చూసిన కొంతమంది ఏం చెప్తున్నారంటే ఈమె నిజంగా ఒక టైం ట్రావెలర్. ఈమె 1500 సంవత్సరాల బ్యాక్కి వచ్చి అక్కడ ఉండే ప్రజలు ఎలా ఉంటారని చూసేటప్పుడు అక్కడ ఉన్న మంగోలియన్ ట్రైబ్స్ ఈమె తలపైన అటాక్ చేసి ఈమెను చంపేశారని అది చూసిన కొంతమంది చెప్తున్నారు. కానీ 1500 సంవత్సరాలకి ముందు ఒక మమ్మీ ఇలాంటి ప్యాంట్, షూస్, ఇలాంటి జాకెట్, డ్రెస్లో ఉంది అంటే నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం ఇది. ఈ విషయంలో ఎన్నో వింతలు, విచిత్రాలు ప్రతిరోజు జరుగుతూనే ఉంటాయి. అలాంటి విచిత్రాల్లో ఈ టైం ట్రావెల్ కూడా ఒకటి. అయితే ఈ టైం ట్రావెల్ అనేది నిజంగా ఉందా లేదా అనేది మనకింకా క్లారిటీ లేదు. కానీ కొంతమంది సైంటిస్టులు నిజంగా టైం ట్రావెల్ చేయొచ్చు అని చెప్తున్నారు. కానీ కొన్ని 100 సంవత్సరాల ముందే కొంతమంది టైం ట్రావెలర్స్ మన పురాతన సివిలైజేషన్స్ దగ్గరకు వచ్చి అక్కడ కొన్ని చేంజెస్ చేశారు. వాటికి సంబంధించిన ఆధారాలు ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. స్టోరీ నెంబర్ 2. 100 BCలో గ్రీక్కి చెందిన ఒక ఆర్టిస్ట్ ఒక స్కల్ప్చర్ని వేశారు. ఆ స్కల్ప్చర్ ఎలా ఉందంటే ఒకసారి ఈ ఫోటోని చూడండి. ఇందులో ఎవరో ఒక ఆమె ఒక స్క్రీన్లో చూస్తున్నట్టుంది. ఇక్కడ కనిపిస్తుంది అచ్చం మన మోడర్న్ డేస్లో కనిపించే ల్యాప్టాప్ లానే ఉంది. అండ్ మన ల్యాప్టాప్స్కి 2 USB పోర్ట్స్ ఉన్నట్టే ఇక్కడ 2 హోల్స్ ఉన్నాయి. మేబీ ఎవరైనా ఒకరు టైం ట్రావెల్ చేసి అక్కడ ఉండే ఏన్షియంట్ ప్రజలకు ల్యాప్టాప్ చూపించినప్పుడు దాన్ని చూసిన ఒక ఆర్టిస్ట్ ఇలా వేసిండొచ్చని కొంతమంది అభిప్రాయం. ఇప్పుడు టైం ట్రావెల్కి సంబంధించిన ఇంకొక స్టోరీని డిస్కస్ చేద్దాం. ఏప్రిల్ 12, 1961 ఈ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా స్పేస్లోకి వెళ్ళిన వ్యక్తి యూరీ గాగరిన్. అయితే యూరీ గాగరిన్ స్పేస్లోకి వెళ్తున్నాడు కాబట్టి ఆయన కోసం మొట్టమొదటిసారిగా ఈ స్పేస్ సూట్ని తయారు చేశారు. బట్ అంతకుముందు ఇలాంటి స్పేస్ సూట్ని ఎవరు తయారు చేయలేదు. ఎందుకంటే అప్పుడు మనం స్పేస్లోకి వెళ్ళలే కాబట్టి స్పేస్ సూట్ని ఇలా తయారు చేయాలని కూడా ఎవరికి తెలియదు. కానీ అంతకన్నా కొన్ని 100 సంవత్సరాలకు ముందు అంటే 16వ సెంచరీలో స్పెయిన్కి చెందిన కేథడ్రల్ గోడ పైన ఇలా ఒక ఆస్ట్రోనాట్ స్కల్ప్చర్ని వేశారు. అసలు మొట్టమొదటిసారిగా ఆస్ట్రోనాట్ సూట్ ఇలా ఉంటుంది అని మన ప్రపంచానికి 1961లో తెలిసింది. కానీ అంతకన్నా కొన్ని 100 సంవత్సరాలకు ముందే ఈ స్కల్ప్చర్ని ఎలా వేశారు? ఈ స్కల్ప్చర్ చూస్తుంటే నిజంగా ఒక ఆస్ట్రోనాట్ బొమ్మనే గీసినట్టుంది. ఫ్రెండ్స్, టైం ట్రావెల్ గురించి మన పురాణాల్లో కాదు ఇప్పటి మోడర్న్ డేస్లో కూడా చాలా ప్రూఫ్స్ అనేవి దొరుకుతున్నాయి. అయితే టైం ట్రావెల్ అనేది మెయిన్గా 4 టైప్స్ ఉంటుంది, 4 రకాలు ఉంటుంది. ఒకటి సీయింగ్ ద ఫ్యూచర్, అంటే మనం ఫ్యూచర్లో జరిగే ప్రతి ఒక్క విషయాన్ని చూడొచ్చు. ఇప్పుడు మనం మన ఇంట్లో ఉండే మన ఫ్యూచర్లో ఏం జరుగుతుంది, ఎలా జరగబోతుంది అనే ప్రతి ఒక్క విషయాన్ని చూడొచ్చు. కానీ అందులోకి వెళ్ళి మనం ఎలాంటి చేంజెస్ని చేయలేం. ఇది ఒక రకమైన టైం ట్రావెల్. సెకండ్, ట్రావెలింగ్ టు ద ఫ్యూచర్, అంటే మనం ఫ్యూచర్లోకి ట్రావెల్ చేయొచ్చు అండ్ అందులో వెళ్ళి మన ఫ్యూచర్లో మన ప్రపంచం ఎలా ఉంటుందో చూసి ప్రజెంట్కి రావచ్చు. బట్ ఇందులో మనం పాస్ట్కి వెళ్ళడం, ఓన్లీ ఫ్యూచర్ వరకే వెళ్ళగలుగుతాం. నెక్స్ట్, ట్రావెలింగ్ టు ద పాస్ట్, అంటే ఇందులో మనం కేవలం పాస్ట్లోకి వెళ్ళగలం. నేను ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు ఆమె పాస్ట్లో 1500 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి అక్కడ ఉండే ప్రజల్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నప్పుడు అక్కడి వాళ్ళు ఆమె పైన అటాక్ చేసి ఆమెను చంపేశారు. సో అలా ఎవరైనా పాస్ట్లోకి వెళ్ళి పాస్ట్ని చూస్తే అక్కడి వాళ్ళు ఆమెను చంపేస్తే ఆమె అక్కడక్కడే చనిపోతుంది, మళ్ళీ ఆమె ఫ్యూచర్కి రాలేదు. అండ్ ఇంకొంతమంది పాస్ట్కి వెళ్ళి పాస్ట్ని చూసి ఫ్యూచర్లోకి కూడా వస్తూ ఉంటారు. సో ఇది ఇంకో రకమైన టైం ట్రావెల్. ఫోర్త్ టైప్ ఆఫ్ టైం ట్రావెల్ ఏంటిదంటే టైమ్ లూపింగ్. అంటే మనం టైం ట్రావెల్ చేస్తాం బట్ ఒకటే రోజుని టైం ట్రావెల్ చేస్తాం. ఎగ్జాంపుల్కి ఈరోజు మొత్తం గడిచిపోయింది, అయితే గడిచిపోయిన రోజుని మనం మళ్ళీ తిరిగి ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. ఎలా అంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఈరోజు మార్నింగ్ మీ ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది, బట్ ఆ రోజు ఎండింగ్ మీరు టైం లూపింగ్ ఆధారంగా మళ్ళీ ఇదే రోజు స్టార్టింగ్కి వచ్చి మీ ఫ్రెండ్ని సేవ్ చేయొచ్చు. సో ఇలా ఈ టైం లూపింగ్ కాన్సెప్ట్ అనేది వర్క్ చేస్తూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో కొంతమంది సైంటిస్టులు కొన్ని చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్ ఆధారంగా టైం ట్రావెల్ని ప్రూవ్ చేస్తూ ఉన్నారు.
బట్ వాటి గురించి మనం తర్వాత ఎపిసోడ్స్ లో తెలుసుకుందాం. సో ఇప్పుడు లాస్ట్ స్టోరీని చెప్పబోతున్నాను టైం ట్రావెల్ ది. అయితే 2003 మార్చిలో ఆండ్రూ కాల్సిన్ అనే ఒక వ్యక్తి స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేసిండు. అయితే ఈయన స్టాక్ మార్కెట్ లో ఏదైనా స్కామ్ చేస్తుండు లేకపోతే ఏదో ఒక ఫ్రాడ్ చేస్తుండని చెప్పి ఎఫ్బిఐ వాళ్ళు ఈయన పట్టుకురు. అయితే అసలు ఆ స్కామ్ ఏంటిదంటే, ఈ ఆండ్రూ అనే వ్యక్తి కేవలం $800 స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి 2 వారాల టైంలో అంటే 14 రోజుల్లోనే $350 మిలియన్ సంపాదించాడు. సో ఎఫ్బిఐ వాళ్ళు ఆయనని అరెస్ట్ చేసి, నువ్వు ఇన్ని డాలర్స్ స్టాక్ మార్కెట్ లో ఎలా సంపాదించావు అని ఆయన అడిగితే ఆయన ఏం చెప్పిండంటే, నేను 200 సంవత్సరాలు వెనక్కి వచ్చి ఈ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశాను. సో ఏ కంపెనీ స్టాక్స్ ఎలా పెరుగుతాయో నాకు తెలుసు. సో అందుకే నేను కరెక్ట్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసి నా ఇన్కమ్ని ఇలా చేసుకున్నానని ఆయన చెప్పాడు. ఎఫ్బిఐ వాళ్ళు దీన్ని నమ్మలేదు, వీడు అబద్ధం చెప్తుండు అని చెప్పేసి వాళ్ళు ఈయన మీద కేసుని ఫైల్ చేశారు. కేసుని ఫైల్ చేసినప్పుడు ఆయన ఇంతకుముందు ఏం చేసేవాడు అని కొంచెం రీసెర్చ్ చేశారు ఎఫ్బిఐ వాళ్ళు. అప్పుడు ఏం తెలిసిందంటే, December 2002 కన్నా ముందు ఈయన గురించి ఎగ్జిస్టెన్స్లోనే లేదు. అంటే ఈయన ఎక్కడ పుట్టిండు, ఎక్కడ పెరిగిండు, ఎవరికి పుట్టిండు, అలాంటి ఏ ఇన్ఫర్మేషన్ కూడా ఈయన గురించి అవైలబుల్గా లేదు. ఎగ్జాంపుల్కి మన ఇండియాలో ఆధార్ కార్డు ఉంటుంది కదా, ఆధార్ కార్డు చూసిన తర్వాత మనం ఇక్కడ పుట్టాం, ఇప్పుడు పుట్టాం అని మనకి తెలుస్తూ ఉంటుంది. బట్ ఈయన గురించి అలాంటి ఒక్క డీటెయిల్ కూడా వాళ్ళకి దొరకలేదు. సో అలా అప్పుడే ఈ ఎఫ్బిఐ వాళ్ళకి ఈయన మీద డౌట్ వచ్చింది. అయితే ఆయన మీద కోర్టులో కేసు వేసిన తర్వాత కోర్టు వాళ్ళు April 3, 2003 ఆయన కోర్టులో హాజరవ్వాలి అని చెప్పారు. బట్ ఎఫ్బిఐ వాళ్ళు అప్పుడు అతన్ని తీసుకొద్దాం అని వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి కనిపించకుండా మాయమైపోయాడు. ఈయన కూడా నిజంగా టైం ట్రావెల్ చేసే ఉండొచ్చు అని కొన్ని న్యూస్ పేపర్స్లో ఆర్టికల్స్లో ప్రింట్ అయింది. బట్ ఈ ఫోర్త్ స్టోరీ అనేది ఫేక్ స్టోరీ. ఈ న్యూస్ గురించి మొట్టమొదటిసారిగా వీక్లీ వరల్డ్ న్యూస్ అనే ఒక న్యూస్ పేపర్లో వచ్చింది. అప్పుడు యాహో వాళ్ళు వాళ్ళ ఆర్టికల్లో ఈ న్యూస్ని వేశారు. ఈ న్యూస్ని యాహో వాళ్ళు వేసినందువల్ల చాలామంది ఇది నిజంగా జరిగిందేమో అని చాలా న్యూస్ పేపర్స్లో వేసి చాలా ప్రెస్ వాళ్ళు వాళ్ళ న్యూస్ ఛానల్స్లో దీని గురించి ప్రచారం చేశారు. అలా చేయడం వల్ల ఈ ఫేక్ న్యూస్ అనేది రియల్గా జరిగిందని నమ్మడం స్టార్ట్ చేశారు. బట్ రియల్గా ఈ ఆండ్రూ కాల్సన్ అనే వ్యక్తి ఫ్యూచర్ నుంచి రాలేదు. సో ఇప్పుడు చెప్పిన స్టోరీ ఒక ఫేక్ స్టోరీ, బట్ ఇందాక చూపించిన ప్రూఫ్స్ మాత్రం నిజంగా టైం ట్రావెల్ చేసినట్టే మనకు అనిపిస్తున్నాయి. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా వినండి. ఎవరైనా ఒక వ్యక్తి 1500 సంవత్సరాలకు ముందు షూ, ప్యాంట్, జాకెట్ ఇలాంటి హ్యాండ్ బ్యాగ్స్ వేసుకొని ఉంటాడా? టైం ట్రావెల్ అనేది నిజంగా పాసిబులా కాదా? అండ్ మన గ్రేట్ సైంటిస్ట్లు టైం ట్రావెల్ నిజంగా ఉంటుంది అని ప్రూఫ్ చేసిన కొన్ని ఎగ్జాంపుల్స్ గురించి తర్వాత రాబోయే వీడియోస్లో మనం డిస్కస్ చేద్దాం. బట్ అంతకన్నా ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మిస్టీరియస్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా ఒక మిస్టరీ గురించి తెలుసుకోవాలనుకుంటే దాని గురించి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, వాటిపైన కూడా వీడియోస్ చేద్దాం. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.